బాక్సాఫీస్ దగ్గర ప్రతి ఇండస్ట్రీలో కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు అనేకం రిలీజ్ అయ్యాయి. బాహుబలి తర్వాత ఇలాంటి భారీ హంగులతో తెరకెక్కిన సినిమాలు అనేకం అనేక ఇండస్ట్రీలలో వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే అంచనాలను తట్టుకోగలిగాయి. చాలా సినిమాలు అంచనాలను తట్టుకోలేక బుక్కబొర్లా పడ్డాయి. లేటెస్ట్ గా మలయాళ ఇండస్ట్రీ నుండి భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మరక్కర్ అరేబియా సముద్ర సింహం సినిమా భారీ హైప్ నడుమ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా రిలీజ్ ఎప్పటి నుండో అనుకున్న డిలే అవుతూ రావడంతో అఖండ యూఫోరియా ముందు తేలుకోలేకపోయింది. సినిమా ఆల్మోస్ట్ పరుగున తెలుగు రాష్ట్రాల్లో క్లోజింగ్ స్టేజ్ వచ్చేసిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు సినిమా తెలుగు రాష్ట్రాలలో 27 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్లను 14 లక్షల దాకా షేర్ ను సొంతం చేసుకుందని సమాచారం. ఆ కలెక్షన్స్ కూడా నెగటివ్ షేర్లు డెఫిసిట్లు లాంటివి తీయకుండా చెప్పిన కలెక్షన్స్. అవి కూడా తీసేస్తే షేర్ ఏమీ ఉండదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక అన్ని వర్షన్స్ కలుపుకొని టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 43 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుందని సమాచారం. 100 కోట్ల బుకింగ్స్ రూపంలో కలెక్షన్లను సాధించిందని ప్రచారం చేసినా కానీ ఓవరాల్ గా సినిమా పరిస్థితి ఇప్పటి వరకు ఈ విధంగా ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.